హలో ఫ్రెండ్స్, రేగి పళ్ళు ఎలా ఉన్నాయి? ఎంతెంత గుత్తులు గుత్తుల్లా ఉన్నాయి. ఇక ఈ ఒక్క కొమ్మకే ఒక 50. ఇదిగో ఎంత బాగున్నాయో, ఎంత సైజ్ పెద్దది, ఎంత పెద్దగా ఉన్నాయి. చాలా ఉన్నాయి పైనకి. ఇంకా అక్కడైతే గ్రేప్స్ గుత్తులాగే ఉంది. అది గ్రేప్స్ గుత్తిలాగే ఉంది. అది ఎంత పెద్దగా ఉంది. సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి ఈ చెట్టువి. మొత్తం 4-5 చెట్లు ఉన్నాయి. ఆ 4-5 చెట్లలో ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి ఇలా గుత్తులాగా ఉన్నాయి. వాటికి ఇదిగో ఇలా చాలా పెద్ద సైజ్. ఇది పళ్ళు కూడా ఉన్నాయి పైనకి. హలో ఫ్రెండ్స్, రేగి పళ్ళు ఎంత బాగుంది. అది ఇదిగో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అసలు, ఎంత గుత్తులు గుత్తులాగా, గ్రేప్స్ గుత్తులాగే. చూడ్డానికి ఇంకా టైం పడుతుంది. కొన్నిటికి కొన్ని అయ్యి కింద పడిపోయినాయి, కొన్ని చాలా గుత్తులు గుత్తులాగా. గ్రేప్స్ గుత్తులు ఎలా ఉంటే అలా. ఇది ఇందులో సి విటమిన్ 1 యాపిల్కి 1 రేగిపండుతో సమానం. మనం 1 యాపిల్ పండు తిన్నా 1 రేగిపండు తిన్నా 1 అంట ఈక్వల్. ఇది ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని అలా చూస్తూ ఉంటే నోరు ఊరుతూ ఉంటుంది. ఎందువల్లంటే అవి రేగి పళ్ళు కనుక పుల్లగా తీయగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయి కదా, అవి ఎవరు చూసినా తినాలి తినాలి అనిపిస్తుంది. అవి ఎంత దూరం ఉన్నా దగ్గరికి పిలిపించుకుంటాయి. అవి ఇవి తినకుండా ఉండలేము అస్సలు. నేనైతే నాకైతే ఇవి చూస్తే అస్సలు ఊరి లాగవు. హలో ఫ్రెండ్స్, రేగి పళ్ళు ఇది 1 చెట్టువి, ఇది ఇంకొక చెట్టువి. మా దగ్గర 5 చెట్లు ఉన్నాయి. ఈ చెట్టువేమో చిన్నగా ఉంటాయి మనకి, ఇదివేళ చిన్నగా ఉంటాయి ఈ చెట్టువి. ఈ చెట్టువేమో చాలా పెద్దగా ఉంటాయి. ఇలా చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి ఇవి. మళ్ళీ ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి. ఈ చెట్టువేమో కొంచెం పుల్లగా ఉంటాయి. ఇలా కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంది దీంట్లో. దీంట్లో అయితే ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి ఈ రేగి పళ్ళు. ఇవి చాలా అంటే చాలా స్వీట్గా మంచిగా ఉంటాయి. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. చూడండి ఇలా ఇందులో మనకి చాలా ఏ సీజనల్ ఫ్రూటో ఆ సీజనల్లో తినాలి. ఆ సీజన్లో తినడం వల్ల మనకి మన బాడీకి కావాల్సినవన్నీ ఇందులో సి విటమిన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ అన్నీ మనకి కావాల్సిన మన బాడీకి ఏమేం కావాలో అవన్నీ ఉంటాయి. అందువలన మనం చాలా ఇవి మిస్ చేసుకోకుండా ఇక్కడ కనిపించినా తీసుకోండి, తినండి. మనకి ఇందులో తినడం వలన మనకి మన బాడీకి కావాల్సిన మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుందంట. మనకి ఏంటంటే ఇప్పుడు 1 యాపిల్ పండు తిన్న దానిలో ఎంత ఉంటుందో ఈ 1 రేగి పండులో అంతే ఉంటుందంట. దీనివల్ల మనం రేగి పండు తినడం వలన మనకి రేడియేషన్ చేసిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయంట మనం ఇవి తినడం వలన. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా రోజు డైట్లో 10 చేర్చుకోవడం వలన మన బాడీకి కావాల్సిన అన్నీ అంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది కారణం అవుతుందంట. దీనిలో ఉన్నాయి చిన్న రేగి పండులో ఇది గింజ ఎక్కువగా ఉంటుంది, పలుపు తక్కువగా ఉంటుంది. పెద్ద రేగి పండులో అది గింజ పొడుగ్గా సన్నగా ఉంటుంది, పలుపు ఎక్కువగా ఉంటుంది మనకి. కానీ ఈ 1 రేగి పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దానిలో ఉన్నాయి కాదని కాదు, కాకపోతే దీని మీద అది తక్కువ. ఇది తినడం వలన మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంట.
మన బాడీకి కావాల్సిన అన్ని దీనిలో ఉంటాయంట. ఇది తినడం వల్ల మనకు ఏ ఇప్పుడు ఎట్లా అంటే మన బాడీకి చిన్నపిల్లలకు ఎంత కావాలో అంత, పెద్దవాళ్ళకి ఎంత కావాలో అంత, అన్ని పోషక విలువలు ఇందులో చాలా ఉంటాయంట. దీన్ని మనం సీజనల్లో దొరికినప్పుడు ఇలా డైరెక్ట్గా ఫ్రూట్ రకంగా తీసుకోవచ్చు. మనకి అన్సీజన్లో అప్పుడు ఇప్పుడు అన్సీజన్లో తినాలనిపించినప్పుడు తినలేకపోతాం కదా, అప్పుడు మనం ఇవి సీజన్లో అన్ని ఇవి తీసుకొని వీటి తొక్క మంచి కడిగేసి తొక్క విత్తనాలు ఊల్చి పెట్టేసుకొని ఫస్ట్ విత్తనాలు ఒక రౌండ్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత ఈ దీని తొక్క ఇవన్నీ మనం ఊల్చి పెట్టుకున్న తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కలు కొన్ని పండుమిర్చి కొంచెం అంత సాల్ట్ కొంచెం బెల్లము కొంచెం చింతపండు టేస్ట్ కోసం, ఇవి ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి మనకి పాడవ్వకుండా అలా ఉండడానికి కొంచెం అంత చింతపండు ఎక్కువ కాదు చాలా తక్కువ, అవన్నీ వేసి గ్రైండ్ చేసుకుని మనం ఇలా మంచిగా ప్లేట్లో మనం వడియాలు పెట్టుకుంటాం కదా వడియాల్లాగా ఇలా అన్ని కొట్టి పెట్టుకుంటే మనకి ఈ గింజలు చాలా ఎక్కువగా నగిలిపోయేలాగా చేసుకోవద్దు. ఎక్కువ మనకి సన్నగా ఉంటే తినేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి కాబట్టి ఒక రౌండ్ తిప్పి అవి ఫస్ట్ తీసి పెట్టుకుంటే ఇలా పెద్దగానే ఉంటాయి అవి ఈజీగా మనకు. ఆ ఇత్తు ఎందుకు వేసుకోవాలంటే అందులో ఇత్తు లోపల ఉన్నది మనకు అది చాలా మేలు చేస్తుందంట మన బాడీకి. మన ఆ ఇత్తు లోపల ఉన్న పలుకు మన వంశ పారంపరంగా వచ్చే కొన్ని ఉంటాయి కదండి పెద్దవాళ్ళకి షుగరు ఇంకా ఏంటో కొన్ని వ్యాధులు రాకుండా ఆ ఇత్తులో ఉన్న అది కాపాడుతుందంట మనకి. ఇత్తు లోపల ఉన్న పలుకు అలాంటి జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుందంట. అందువల్ల ఆ ఇత్తులు కూడా మనం పడేసుకోకుండా ఇలా మిక్స్ చేసుకుని ఇలా తింటే వడియాల్లాగా పెట్టుకొని మన అన్ సీజన్లో ఇవి తీసుకోవచ్చు. కాకపోతే మనం డైరెక్ట్ ఫ్రూట్ కంటే దీనిలో కొన్ని మిస్ అయిపోతాం. ఎందువల్ల అంటే ఎండకు పెట్టడం వలన సి విటమిన్ అవి ఎండకు మన డ్రై అయిపోతాయి కదా, దానివల్ల కొన్ని తగ్గుతాయి. దీనిలో 100% ఉంటే దీనిలో మనకి 60% ఉంటాయంట, 40% వెళ్ళిపోతాయి. కాకపోతే మనకు ఆ 60% అయినా బెస్ట్ కదా అన్నట్టుగా తీసుకోవాలి. ఇలా దొరికినప్పుడు మనకి సీజన్లో తీసి ఇట్లా వడియాలు చేసి పెట్టుకుంటే మనం ఇయర్ అంతా ఉంటుంది మనకి. సాబ్దాన రవ్వ అవి వడియాలు పెట్టుకుంటాం చూడు, అలా ఇవి కూడా సంవత్సరం పొడుగునా మనకి ఉంటాయి. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి కూడా కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉన్నాయి. మా దగ్గర 5 చెట్లు ఉన్నాయి, 5 చెట్లకి చాలా కాయలు వస్తున్నాయి. దానివల్ల నేను తీసి చాలామంది తీసుకెళ్తారు, అక్కడ పనిచేసే వాళ్ళంతా తీసుకెళ్తారు, వాళ్ళు మాకు కొన్ని ఇస్తారు. ఇంకా వాటి ఇట్లా అన్ని నేను ఏం చేయాలని అనుకోకుండా ఇలా నేను కొన్ని అన్ని సేవ్ చేసుకుని ఇలా వడియాలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి అన్ సీజన్లో కూడా మనం తినొచ్చు. మనం అన్ సీజన్లో కూడా సగం ఒకటి అలా తిన్నా కానీ మనకి సగం తినలేము, అందులో కొంచెం తిన్నా ఈ ఒక్క పీస్ మనం 4 గ్రాములు తిన్నా మన బాడీకి కావాల్సినవన్నీ వస్తాయి. రేపళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా ఈ సీజనల్ ఫ్రూట్ కదా అని ఎక్కువ కూడా తినొద్దంటండి, 10-15 కంటే ఎక్కువ తినొద్దంట. డైలీ 10-15 తీసుకుంటే చాలు. ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే 5-6 కంటే ఎక్కువ తినకూడదంట. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు 5-6 కంటే ఎక్కువగా తినకూడదంట. మీరు ఎక్కడన్నా మీకు మార్కెట్లో అయినా బండిపైన ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు, తీసుకోండి తీసుకోండి తీసుకొని మీరు కూడా అలా ఊపికుంటే ఇలా వడియాలు చేసి పెట్టుకోండి. వడియాలు చేసి పెట్టుకోవడం వలన మనకి అన్ సీజన్లో కూడా మనకి దీని నుంచి వచ్చే పోషకాలను మనం మిస్ అవ్వకుండా ఉంటాం. మీరు మిస్ చేసుకోకండి, మిస్ చేసుకోకుండా ఎక్కడ కనిపించినా అక్కడ తీసేసుకోండి, తీసేసుకొని మీరు ఇలా స్టోర్ చేసుకోండి. చేసుకొని మంచిగా వడియాలు పెట్టుకొని అవి స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటాయి, మామూలుగా విడిగా డబ్బులో పెట్టి పెట్టుకున్నా ఉంటాయి. డబ్బులో పెట్టినా ఏం పాడవు, మనం ఎక్కడ వాటర్ తగలనివ్వం కదా, పాడవ్వకుండా ఉంటాయి. నాకు ఇలా ఇవి చూస్తుంటే నోట్లో ఊరిలో వస్తూ ఉన్నాయి. చాలా స్వీట్గా ఉంటాయి ఇవి చూడండి, తింటున్నాను ఇదో చాలా స్వీట్గా ఉంటాయి ఇవి, ఊరిలో వస్తూ ఉన్నాయి ఉండలేకపోయినా, అందుకే ఒకటి కోరికేసినా కూడా. చూడండి మీరు కూడా అలా ట్రై చేయండి, ట్రై చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పినా చేసి పెడతారు. అలా చేయించుకోండి, చేయించుకొని స్టోర్ చేసుకోండి. పిల్లలకి పెద్దలకి అందరూ తినొచ్చు ఇవి. ఎవరు తిన్నా మన బాడీలో ఏమి ఎలాంటి ఎఫెక్ట్ రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకు మెడిసిన్ కొన్ని ఆయుర్వేదిక్ మందులలో కూడా ఇవి వాడతారు రేగి పళ్ళని, కొన్ని మెడిసిన్స్లో ఇవి దొరికినంత వరకు మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకోండి, తీసుకొని
తినండి, పిల్లల్ని తినిపియండి, పెద్దవాళ్ళకి అందరికీ చెప్పండి తినిపియండి.